సత్తెనపల్లి. ఈ నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువగా చర్చలో ఉంటుంది. మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై అంబటి రాంబాబు 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంత్రిగా ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి, ఆయన వల్ల నియోజకవర్గానికి పైసా ప్రయోజనం లేదనే టాక్ జనాల్లో ఉంది. ఇక్కడ అంబటి రాంబాబు ఆయనకు ఆయనే శత్రువు, ఆయన నోరే ఆయనకు పెద్ద మైనస్ గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి పవన్ కళ్యాణ్ ను దూషిస్తూ ఉండడంతో ఆ వర్గం ఆగ్రహంతో ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అంబటికి వ్యతిరేకమయ్యారు. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ తాడేపల్లి వెళ్లి మరీ చెబుతున్నారు. కోడెల చేసిన అభివృద్ధే ఇప్పటికీ అక్కడ కనిపిస్తోందనే మాట కూడా వినిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ రావడం టీడీపీకి ప్లస్ అయింది. అంబటి రాంబాబుని రెడ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ టీడీపీ తరఫున కన్నా పోటీ చేసే అవకాశం ఉండడంతో గెలుపు పక్కా అంటున్నారు విశ్లేషకులు. రేపల్లె నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ గట్టిగా ఉన్నప్పుడే సమర్థవంతంగా ఎదుర్కొని ఆ పార్టీ ముఖ్యనేత మోపిదేవి వెంకటరమణను 11,000 ఓట్ల తేడాతో ఓడించారు. రేపల్లె నియోజకవర్గంలో పథకాలు, మోపిదేవి వెంకటరమణ వల్ల వైసీపీకి కాస్త పాజిటివ్ తప్ప అంతా నెగిటివ్గానే ఉంది. ముఖ్యంగా ఇక్కడ డెవలప్మెంట్ అనే మాటే లేదు. పార్టీ నేతలకే ప్రభుత్వంపై నమ్మకం లేదు. అభివృద్ధి జరగకపోయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేపై నెగిటివ్ అయితే లేదు. ఆక్వా రైతులు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. జనసేన కలవడం టీడీపీకి ప్లస్ అవుతోంది. కొత్తగా వచ్చిన ఈపూరి గణేష్ కు రేపల్లెలో పెద్దగా స్కోప్ లేదనే చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల నాటికి గణేష్ కు టికెట్ కన్ఫర్మ్ కాదు అనే చర్చ కూడా జరుగుతోంది. రేపల్లెలో టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అనే టాక్ అయితే నడుస్తోంది. గుంటూరు జిల్లాలో మరో ముఖ్యమైన నియోజకవర్గం తెనాలి. వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజాపై 17,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అభివృద్ధి లేకపోవడం, రాజధాని ఇష్యూ ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారాయి. అయితే ఎస్సీ ఓటింగ్ వైసీపీకి బలంగా ఉంది. వైసీపీ విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన పొత్తులో ఇక్కడ ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తెనాలికి చెందిన జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా మధ్య టికెట్ ఫైట్ ఉంది. మనోహర్ కంటే ఆలపాటి రాజాకే ఎక్కువ విజయావకాశాలున్నాయనేది లోకల్ టాక్. వీళ్ళిద్దరి ఫైటింగ్ వైసీపీకి ప్లస్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక్కడ వైసీపీకి టీడీపీ జనసేన కూటమికి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశముంది. వేమూరు, గుంటూరులోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఈ నియోజకవర్గం ఒకటి. మంత్రి మేరుగా నాగార్జున ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి నక్క ఆనందబాబుపై 10,000 ఓట్ల మెజారిటీతో నాగార్జున విజయం సాధించారు. వేమూరు ఎస్సీ నియోజకవర్గం అయినా వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎమ్మెల్యే ఎవరికీ ఏమీ చేయలేదనే అసంతృప్తి సొంత క్యాడర్తో పాటు సామాజిక వర్గంలోనూ ఉంది. మంత్రి అయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాడనే నెగిటివ్ మార్క్ నాగార్జునకుంది. జనసేన వల్ల ఇక్కడ టీడీపీకి ప్లస్ అవుతుంది. కొత్తగా వచ్చిన వరికూటి అశోక్ బాబు ఇక్కడ పూర్తిగా మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంది. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది. పొన్నూరు, ఈ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై రోశయ్య 1,100 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం, కాపు, ఎస్సీ ఓట్లు అధికంగా ఉన్నాయి. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే అయిన ధూళిపాళ్ల నరేంద్రను ఓడించిన కిలారి రోశయ్య ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యలేదు అనే పేరుంది. లోకల్గా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కొన్నింటికి శంకుస్థాపనలు చేసినా నిధులు మాత్రం టీడీపీ ప్రభుత్వంలో కేటాయించినవే. పైగా పొన్నూరులో క్వారీలు తవ్వేస్తూ ఉండడం, అడిగిన వారిని బెదిరించడం, పథకాలు, అభివృద్ధి పనుల్లోనూ పక్షపాతం చూపిస్తున్నారు అంటూ వైసీపీపై అసంతృప్తి ఉంది.
ధోళిపాళ్ల నరేంద్ర అన్ని ఇష్యూల్లోనూ జనంలోనే ఉంటున్నారు. సంఘం డైరీని టార్గెట్ చేయటం కూడా వైసీపీకి మైనస్ కాబోతోంది. ఈసారి వైసీపీ నుంచి అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీనే ఇక్కడ గెలవబోతోందనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట. ఇక మంగళగిరి, ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్ ఇదే. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై 5,000 ఓట్ల తేడాతో ఆర్కే విజయం సాధించారు. రాజధాని ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం కావడంతో ఇక్కడ టీడీపీ గెలుపు పక్కా అనుకున్నా చివరికి ఆర్కే గెలిచి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే వైసీపీకి జగన్కు వీరవిధేయుడిగా ఉండే ఆర్కే ఇటీవల పార్టీని వీడడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. పైగా రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడం, భూ కబ్జాలు, అభివృద్ధి అస్సలు లేకపోవటంతో ఇక్కడ వైసీపీకి కష్టంగానే ఉంది. ఇక నారా లోకేష్ పై సానుభూతితో పాటు గతంలో చేసిన అభివృద్ధి ప్లస్ కానుంది. గంజి చిరంజీవి లోకల్ వ్యక్తి కావడం, గతంలో ఓడిపోయాడని సానుభూతి, అతడి కులం ఓట్లు ఎక్కువగా ఉండడం వైసీపీకి ప్లస్ అవుతోంది. రాజధాని ఇష్యూ పరంగా చూసినా, లోకేష్ ఇక్కడ చేస్తున్న సహాయాల పరంగా చూసినా టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. రాజధాని పోవడం వల్ల రియల్ ఎస్టేట్ పరంగా నష్టపోయిన వైసీపీ వాళ్లు కూడా ఈసారి టీడీపీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీన్ని బట్టి చూస్తే లోకేష్ ఈసారి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైసీపీ కూడా ఈ సీటును అంత ఈజీగా వదిలిపెట్టదు. గత 40 ఏళ్లలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించలేదు. అదొక్కటే ఆ పార్టీకి సవాల్. ఈసారి జనసేన సపోర్ట్ కలిసొచ్చే అవకాశముంది. గుంటూరు జిల్లాలో వైసీపీ ఓడిపోతుందని కళ్లు మూసుకుని తాడికొండ నియోజకవర్గం చూసి చెప్పొచ్చు. ప్రస్తుతం రాజధాని అమరావతి ప్రాంతమంతా ఇక్కడే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి 4,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజధాని అమరావతి నియోజకవర్గంలో ఉంది. రాజధానిని కట్టకపోవడం, రైతులపై కేసులు పెట్టడం, కౌలు ఎగ్గొట్టడం, రాజధాని ఇక్కడేనంటూ మోసం చేయటం వైసీపీకి పెద్ద మైనస్గా మారాయి. ఇక్కడ ఏ రకంగా చూసినా వైసీపీకి పాజిటివ్ అనేదే లేదు. టీడీపీకి ఇదే ప్లస్ పాయింట్ అవుతోంది. రైతులు కూడా టీడీపీపై సానుభూతితో ఉన్నారు. ఇన్ఛార్జ్ ఇచ్చినా సుచరిత పోటీ చేసేది డౌటేనంటున్నారు. టీడీపీ నుంచి మరోసారి తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేయబోతున్నారు. ఈసారి ఇక్కడ టీడీపీ గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పాలి. బాపట్ల ఈ నియోజకవర్గానికి మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై 15,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రఘుపతికి నియోజకవర్గంలో పెద్దగా నెగిటివ్ అయితే లేదు. బాపట్లకు కొత్త జిల్లా రావడంతో వైసీపీకి ప్లస్ పాయింట్ అయింది. అటు టీడీపీ కూడా బాపట్లలో స్ట్రాంగ్ గానే ఉంది. జనసేన ఓట్లు టీడీపీకి టర్న్ అయితే ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ గడిచిన 20 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో టీడీపీ ఒక్కసారి కూడా గెలవకపోవడం పెద్ద మైనస్ అయింది. ఇలా ఎటు చూసినా బాపట్లలో ఈసారి గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలుండగా వాటిలో 10 నుంచి 13 స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశముంది. 2 చోట్ల వైసీపీకి విజయావకాశాలున్నాయి. మరో 2 చోట్ల పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని కంటే సంక్షేమ పథకాలకే ప్రజలు మొగ్గు చూపినా ఎలక్షనీరింగ్లో టీడీపీ జనసేన వెనుకబడిన సగం, సాంప్రదాయ ఓటింగ్ కొనసాగినా వైసీపీకి మరో 4 సీట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.